హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు జన్మించిన కాలంలో యూదా ప్రజలను పరిపాలించేందుకై రోమా ప్రభుత్వం హేరోదు అనే ఒక ధనవంతుణ్ణి వారి మీద రాజుగా నియమించింది. ఈ హేరోదు రాజుకు 12 మంది కుమారులు. హేరోదు రాజు మరణించిన తర్వాత అతని రాజ్యం 4 భాగాలుగా పంచబడింది. హేరోద్ అర్కెలాయుస్, హేరోద్ యాంటిపస్ మరియు హేరోద్ ఫిలిప్ అనబడిన అతని కుమారులకు పంచబడింది. అలా హేరోద్ యాంటిపస్ అనే వ్యక్తి గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా నియమించబడ్డాడు. చతుర్థాధిపతి అంటే 4వ అధికారి. ఈ హేరోద్ యాంటిపస్ తన భార్యను విడిచిపెట్టి తన సహోదరుడైన ఫిలిప్ యొక్క భార్యయగు హేరోదియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీద బాప్తిస్మమిచ్చే యోహాను అతన్ని గద్దిస్తూ, నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్యయగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని అతనితో చెప్పాడు. హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని చెరసాలలో బంధించెను. బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో బంధించబడినప్పుడు యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాల గురించి విని, ఇస్రాయేలు ప్రజలు ఎదురుచూస్తున్న రాబోవు వాడవు నీవేనా, లేదా మేము వేరొకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడిగేందుకు తన శిష్యులను పంపించాడు. అప్పుడు యేసు తన యొద్దకు పంపబడిన యోహాను శిష్యులను చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలియజేయండి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, మరియు పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని వారికి ఉత్తరమిచ్చెను. వారు యోహానుకు ఈ విషయాలు తెలియజేయడానికి వెళ్ళిపోచుండగా యేసు యోహాను గురించి జనసమూహములతో ఇలా చెప్పెను, మీరు అరణ్యంలో ఏమి చూడ్డానికి వెళ్లారు? గాలికి కదులుతున్న రెల్లున? మరి ఏమి చూడ్డానికి వెళ్లారు? ఖరీదైన బట్టలు ధరించుకున్న మనుషున్న? అలాంటి బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉంటారు గదా, మరి ఏం చూడ్డానికి వెళ్లారు? ప్రవక్తనా? అవును, అయితే ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూశారని మీతో చెప్తున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడి నీ ముందర నీకు మార్గం సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడిందో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినా గాని పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను. అయితే ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి సాక్ష్యమిచ్చాడు. అలా యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్త కంటే గొప్పవాడని మలాకీ 3వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడి నీ ముందర నీ మార్గం సిద్ధపరచును అని. యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరచుటకై వచ్చిన వ్యక్తే ఈ యోహాను అని యేసుక్రీస్తు తెలియజేశాడు. మానవుల రక్షణ కొరకై యేసుక్రీస్తు రాబోవుచుండగా ఆయన కొరకు మార్గం సిద్ధపరిచే ధన్యత బాప్తిస్మమిచ్చే యోహానుకు దక్కింది. అందుకే యేసు బాప్తిస్మమిచ్చే యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని అతని గురించి సాక్ష్యమిచ్చాడు. లోకరక్షకుడు రావడానికంటే ముందు ప్రవక్త అయిన ఏలియా తమ యొద్దకు పంపబడతాడు అని యూదులు నమ్మేవారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ, ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని బాప్తిస్మమిచ్చే యోహాను గురించి అన్నాడు. ఈ విషయాలన్నీ తెలియజేసిన తర్వాత యేసుక్రీస్తు, వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని అనెను. ఇదే ఇవాల్టి మన వీడియో. ఆ తర్వాత మారు మనసు పొందని పట్టణాలను ఉద్దేశించి యేసుక్రీస్తు తెలియజేసిన విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.